నమస్కారం సిటీ కేబుల్ సిపిసి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం లభించాలన్న ఉద్దేశంతోనే క్రమం తప్పకుండా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహణ. ప్రజా సమస్యల పరిష్కారానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దిశానిర్దేశం. ప్రభుత్వ సేవలన్నీ ప్రజల ముంగిటికి తీసుకొచ్చి అందించేందుకే జగనన్న సురక్ష కార్యక్రమం అమలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా వెల్లడి. ప్రొద్దుటూరు మండలం కానపల్లె ఎస్సీ కాలనీలో ఓ వ్యక్తి గుర్తు కోసి దారుణంగా హత్య చేసిన ప్రత్యర్థులు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అడిషనల్ ఎస్పీ ప్రేరణ్ కుమార్, ఇతర పోలీసు అధికారులు. ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం లభించాలన్న ఉద్దేశంతోనే క్రమం తప్పకుండా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. పులివెందుల మండలం కనంపల్లె గ్రామంలో కడప ఎంపీ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ భారీగా తరలివచ్చిన ప్రజల వినతులను స్వీకరించి ఎంపీ అవినాష్ రెడ్డి ఆయా అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇందులో భాగంగా జిల్లా యంత్రాంగం ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, అలాగే తాము పులివెందులలోని సీఎం క్యాంపు కార్యాలయంలో క్రమం తప్పకుండా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రమంలో కనంపల్లె గ్రామస్తులు పలు సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని కోరగా ఆయన వెంటనే స్పందిస్తూ వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, గ్రామస్తులు, స్థానిక ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ సేవలన్నీ ప్రజల ముంగిటికి తీసుకొచ్చి అందించేందుకే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు. కడప నగరం 37వ డివిజన్లో కార్పొరేటర్ బసవరాజ్ ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అంజాద్ బాషా సర్వీస్ రిక్వెస్ట్, స్టాప్ రిజిస్ట్రేషన్, దరఖాస్తుల పరిశీలన కౌంటర్లను పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు 99% ప్రజలకు చేరువయ్యాయన్నారు. మిగిలిన 1% ఎవరైనా అర్హులుంటే జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా వారికి మేలు చేకూరుస్తున్నట్లు చెప్పారు. సచివాలయ పరిధిలో వాలంటీర్లు ఇంటింటి సర్వే చేసి ప్రజలకు అవసరమైన సేవలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించారన్నారు. వాటిని జగనన్న సురక్ష శిబిరాలు పరిష్కరిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కుల, ఆదాయ, కుటుంబ సభ్యుల జనన మరణ ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు తదితరాలకు సంబంధించి 11 రకాల సేవలు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి లబ్ధిదారులకు మంజూరైన పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మనకు కేటాయించి మరి రాబో రోజులు ఆ పనులను కూడా 1 సంవత్సరం 1.5 సంవత్సరం మనం పూర్తి చేస్తాం. తర్వాత ఎప్పుడు మనం పాయ చేసినా కూడా 24 గంటలు మనం నీరు వచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నాం. రవీంద్రనగర్ సంబంధించి ఆ పుట్టుమంగకు సంబంధించి 50 కోట్లతో ఆ గొడవ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. దానికి సంబంధించిన 2 బ్రిడ్జీలు కావాలంటే అక్కడ ప్రాంత ప్రజలు అంటే ముఖ్యమంత్రి గారు 20 కోట్ల రూపాయలు 2 బ్రిడ్జ్ నిర్మాణాలు కూడా ప్రారంభం చేయడం జరిగింది. మనం 12 కోట్ల రూపాయలతో ఒక పార్క్, ఒక రోడ్డు కూడా పెట్టడం జరిగింది. మరి ఈ విధంగా కొన్ని 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే ఈరోజు అభివృద్ధి ఎక్కడ జరుగుతుందని చెప్పి మరి అదేవిధంగా ఈ డివిజన్ సంబంధించి ఒక మిని డివిజన్లోనే సుమారుగా 2 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఇలాంటి నాయకులు
राष्ट्र व्याप्त मा प्रियतम नेता वैएस जगन मोहन रेड्डी गारु जगनन्न सुरक्षा प्रोग्राम को राष्ट्र व्याप्त एर्पाटु चेसिन भागंलो मा डिविजन 37वा डिविजन मन मुख्य अतिथि मन डिप्यूटी सीएम अमजद बाषा गारु राष्ट्र कार्यदर्शि अफजल खान गारु मन कॉर्पोरेटर वाणी गारु विविध नायकुलंदरू कूडा पाल्गोनडं जरिगिंदि अदे काकुंडा 37/1/2 रेंडु सचिवालयाल संबंधिंचिन महिला मंडलमी नायक जनाल विशेष वोटे मा समस्या विनव सचिवालय वाली व्यवस्था वाली को वालू विनव जी मन राष्ट्र प्रभुत्म 11 रकाल सर्टिफिकेट इश्यू चेयड़ों में वालू इच्छा अर्जी द्वारा स्वीकरी अर्जील द्वारा वाल सर्टिफिकेट्स इव जरूर काबटी वार वी सर्टिफिकेट्स जरिए एंकंटे गतम ये प्रभुत्म गत गत प्रभुत्टल चपड़े तप चत रूप में चेसा परस्थित लेना मा राष्ट्र मुख्यमंत्री जगन्मोहन रेड्डी गारु पादयात्रे
ఏదైతే వాగ్దానం చేశారో ఏదైతే హామీ ఇచ్చారో హామీల్లో 95-96% ఇచ్చిన నెరవేర్చిన ఘనత ఏకైక ముఖ్యమంత్రి మన దేశం ప్రపంచ దేశంలోనే మన భారతదేశంలోనే ఇటువంటి ముఖ్యమంత్రి ఎన్నడూ లేరు ఎందుకంటే కరోనా కష్టకాలంలో ఎప్పుడు ఎవరు కూడా బయటికి రాని పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం గాని మన ఎమ్మెల్యేలు గాని మేమందరం కూడా మా వంతు సహాయ సహకారాలు దేవుడి దయ వల్ల మేమందరం చేయడం జరిగింది కానీ ఈ రోజు కల్లబొల్లి మాటలు చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు వీళ్ళందరూ మేము ఏదో చేస్తాం చూస్తాం అని చెప్తున్నారు మీరు కలలన్నీ మీ మాటలు ఎవరు వినే పరిస్థితుల్లో లేరు మీరు ఇంకా ఇవన్నీ గంట అన్ని దొంగ తిరుగుడు మాటలన్నీ మానుకొని ఇవన్నీ కూడా ప్రజలకు శైక్షణంగా మీ చేతనే సాయం చేసే మార్గం చూడండి కానీ మీకు ఈ ప్రభుత్వం ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు మీరు గతంలో ఏం చేసినారని ఏ చిన్న పిల్లవారిని అడిగినా చెప్తారు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మేము మా సచివాలయ సిబ్బంది మా వాలంటీర్ వ్యవస్థ మా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా స్వచ్ఛందంగా ఎటువంటి అవినీతి లేని పాలన అందిస్తున్నారని అందరికీ తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా మేము ఇంకా ముందు ముందు కూడా ప్రజల మన్నోల కోసమే ప్రజల కోసం అహర్నిశలో కృషి చేస్తామని మా ముఖ్యమంత్రి గారు మా మేయర్ గారు డిప్యూటీ సీఎం గారు ఏం ఆదేశిస్తే ప్రజల సంక్షేమం కోసం మేము ఉంది అహర్నిశ కష్టపడతామని ప్రజలకు ఈ సభాముఖంగా మీడియా వారి ద్వారా తెలియజేస్తున్నాం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కడప అమీన్ బిన్ దర్గాను హీరో సాయిధరం తేజ సందర్శించుకున్నారు దర్గాకు విచ్చేసిన హీరో సాయిధరం తేజకు దర్గా సంప్రదాయం ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్నారు సాయిధరం తేజ్ దర్గాను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా చెప్పారు హీరో సాయిధరం తేజ్ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు అవగాహన లేకుండా అవగాహన ఉందండి నాకు పాలిటిక్స్ అవగాహన లేదు ఓన్లీ మా మావయ్య మా పొగోడి చేస్తారు ఆయన సపోర్ట్ ఉంటే నేను ఫుల్ గా ఉంటాను ఫస్ట్ చూసుకున్నాం దాని తర్వాత ముందు ఇప్పుడు బతుకుతుంది అది మాటల్లో చెప్పేందండి అది అనుభూతి పొందాల్సింది చాలా బాగుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ రైట్ ఫస్ట్ ఇది కదా ప్రశ్న ప్రొద్దుటూరు మండలం కానాపల్ల ఎస్సీ కాలనీలో ఓ వ్యక్తిని ప్రత్యర్థులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు కొత్తపల్లె గ్రామ పంచాయతీ కానాపల్ల ఎస్సీ కాలనీలో నివసిస్తున్న ఆకుమల్ల బాబు అనే వ్యక్తి వివిధ పనులు నిర్వర్తిస్తూ భార్య ఇరువురు బిడ్డలతో నివసిస్తున్నాడు మృతుని భార్య కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి
గత 5 నెలల క్రితం బాబు ఇతరులతో ఘర్షణ పడ్డారని ఈ క్రమంలో ప్రత్యర్థులు తన భర్తను కొట్టగా ఆ తర్వాత వారు తమ భర్తపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారన్నారు పలు సందర్భాల్లో ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేయడం కేసు పెడతామని చివరికి చంపుతామని బెదిరిస్తూ వస్తున్నారన్నారు ఈ క్రమంలో గత రాత్రి 10 గంటల సమయంలో ఫోన్ రావడంతో బయటికి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకొని మిద్దపైకి వెళ్ళాడన్నారు ఉదయం ఎంతసేపటికి కిందికి రాకపోవడంతో మిద్దపైకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో భర్త కనిపించాడని పక్కింటి పైభాగం నుంచి దుండగులు వెళ్లినప్పుడు పడిన రక్తపు మరకలు కనిపించాయన్నారు ఈ విషయం తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ ప్రేరణ్ కుమార్ సంఘటనా స్థలంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు హత్య గురించి స్థానికులతో మాట్లాడారు ఈ మేరకు ప్రొద్దుటూరు పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆటలు పెట్టగానే మా బిడ్డ వాళ్ళందరూ వచ్చారు 5 నెలల కిందట కొట్టాట జరిగింది ఎత్తుకుంటే పనికాడు ఉంటారు అతనితో తనకు ముందు మా భర్తను కొట్టినాడు మళ్ళీ మా భర్త తనకు కొట్టినాడు కుట్లు కన్నాయి తన తను కొట్టిన వాళ్ళన్న వచ్చి మా ఇంటాన్ని చంపుతా అని చెప్పినాడు ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేయడము నేను కేసు పెడతా అన్నాడు అంటే మా ఇంటాన్ని కేసు పెట్టుకోకు అని చెప్పినాడు అంటే కేసు పెట్టుకో నేను చంపుతాను నిన్ను దెబ్బకు దెబ్బ తీసుకుంటా అని చెప్పినాడు మీరు ఎన్ని గంటలకు రాత్రి వచ్చినాడు ఎన్ని గంటలకు పని 10 గంటలకు వచ్చినాడు 11 గంటలకు ఫోన్ వచ్చింది బయటికి పోయినాడు మళ్ళీ ఛార్జింగ్ పెట్టమని నాకు చెప్పినాడు 12:30కి వచ్చి పైన పనుకున్నాడు సెల్ కాన్ రాలే ఫోన్ చేస్తా అంటే లేదు 11:30కి ఛార్జింగ్ పెట్టినాడు ఫోన్ వచ్చింటే పోయినాడు మళ్ళీ 12:30కి వచ్చి ఫోన్ ఛార్జింగ్ పెట్టింది తీసుకొని ఎవరో సార్ 4 మాటలు ఫోన్ చేసినారు నేను 3 సార్లు ఎత్తలే మళ్ళీ ఈ టైంలో ఎవరు చేస్తారులేని ఒకసారి ఎత్తినా నా గొంతుని 3 మాటలు కట్ చేసినారు సార్ 4 సార్ నేను గట్టిగా ఎవరన్నా అడిగితే సునీల్ ఉండాలంటే కాదు రామన్న మరి అని చెప్పి నేను కట్ చేసినా సార్ ఎంతమంది పిల్లలు ఒక పాప ఎన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలు సార్ బాబు పాపకు 2 ఏళ్ళు పన్నాయి సార్ పాపకు 3 సంవత్సరాలు జగనన్న సురక్ష పథకం లబ్ధిదారులకు ఒక వరం లాంటిదని వైసీపీ నేతలు ప్రజాప్రతినిధులు కొనియాడారు కడప నగరంలోని 23వ డివిజన్లో కార్పొరేటర్ తుంగ విజయలక్ష్మి వైసీపీ నేత ఐస్ క్రీం రవి అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ జగనన్న పాలనకు టీడీపీ అధినేత చంద్రబాబు పాలనకు ఉన్న తేడాను గమనించాలన్నారు చంద్రబాబు వేల హామీలిచ్చి ఒక్కటి నెరవేర్చకపోగా జగనన్న ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను సైతం అమలు చేయడం జరిగిందన్నారు జగనన్న ప్రభుత్వంలో 98% పైగా పథకాలు అమల్లో జరగా మిగిలిన 2% ప్రజలకు కూడా సంక్షేమ పథకాలు ఫలాలు అందాలన్న ఉద్దేశంతో జగనన్న సురక్ష కార్యక్రమానికి రూపకల్పన చేశారన్నారు అర్హులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ పథకాలు పొందాలని వారు సూచించారు జగనన్న ఇలాంటి మరెన్నో పథకాలను అమలు చేయాలని 2024 ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగనన్నను గెలిపించుకోవాలని సూచించారు అనంతరం అతిథులు లబ్ధిదారులకు సర్టిఫికెట్లు సంబంధిత పత్రాలు అందించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నగర మహిళా అధ్యక్షురాలు వెంకట సుబ్బమ్మ మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు గృహ సారథులు కన్వీనర్లు 29వ డివిజన్ ప్రజలు పాల్గొన్నారు మా అందరికీ జగనన్న రక్ష అనే కార్యక్రమంలో ఈరోజు జగనన్న పెట్టిన నవరత్నాలు ప్రతి ఒక్కటి వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ పెన్షన్ కానుక వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ విద్యాదీవన అమ్మఒడి ఇవన్నీ ఎన్నో పథకాలు మా జగనన్న పెట్టి దుమారు 4.5 సంవత్సరం అయింది ప్రతి పథకం ప్రతి సంవత్సరం చెప్పిన డేటుకు చెప్పినట్లుగా వేసుకుంటూ బటన్ నొక్కుతూ ప్రతి ప్రజలకు అందరికీ డబ్బులు అకౌంట్లో పడుతూ పెన్షన్ అనేలకి 5 గంటలకు తెల్లవారుజామున 5 గంటలకే పండగలాగా ఈరోజు ఏం పండగ సంక్రాంతి ఎప్పుడు వస్తుందమ్మా అని పిల్లోళ్ళు అడిగినట్లు 1వ తారీఖు వచ్చేలకే అవ్వలు తాతలు అందరూ కాసుకొని 5 గంటలకు వాలంటీర్పై లేపి ఇచ్చే పెన్షన్ ఆనందంగా ఇల్లు తెరుస్తానే ఆనందంగా లెక్క తీసుకొని ఎంతో జగనన్నను దీవించుకుంటా ప్రజలు ఎంతో ఆసన్నంతో ఇలా జగనన్న కోసం ఏమైనా చేయాలనే అవ్వ తాతలు అలాగే అమ్మఒడి ప్రతి చెప్పిన సంవత్సరం ప్రతి సంవత్సరము వేసుకుంటూ వస్తూ ఆసరా తర్వాత డాక్రా ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడూ ఇంత అమౌంట్ ఎప్పుడూ చూడలేదు ఇంత డబ్బు మేము ఎత్తిపెట్టుకుంటున్నాం మేము వ్యాపారాలు చేసుకుంటున్నాం ఆవులు ఎనుములు అన్నీ కొనుక్కొని మేము పాలిచ్చి అలా ఎంతో లక్షాధికారి చేసుకుంటూ వాళ్ళు ఇలా అని ఎంతోమంది పొగుడుతూ ఎన్నో సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ అతను జగనన్న గురించి ఎంతో ఆనందంగా ప్రతి మహిళ చెబుతూ పోతూనే ఉంది
తర్వాత ఇన్ కరోనా టైంలో కూడా ప్రతి నెల జీతాలు ఇచ్చే వాళ్ళకు ఉద్యోగులు జీతాలు ఇస్తున్నాడు, పెన్షన్ కానికి పెన్షన్ ఇస్తున్నాడు, అమ్మబడి వేశాడు. ఎంత కష్టకాలంలో అయినా ఆయన ఎంతో కష్టము, మామూలుగా ఎంతో ఓర్పు సహనం ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏ రోజుడు వనకడు తనకడు పటం నొక్కుతూ ప్రజలకు చేదోడుగా ఉంటూ మా ప్రజలందరికీ 107 175 అని వై నాట్ 175 అని అనే నినాదంతో మా అన్న ప్రజలందరికీ చెప్తున్నాడు. 107 175 175 ఖచ్చితంగా చేసి ప్రజలు చూపిస్తారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు జగనన్న సురక్ష అనే కార్యక్రమాన్ని 23వ డివిజన్ తుంగ విజయలక్ష్మి కార్పొరేటర్ ఇన్ఛార్జ్ ఐస్ క్రీమ్ రవి ఆధ్వర్యంలో జగనన్న సురక్ష అనే కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నాము. ఈ కార్యక్రమంలో జగనన్న మనము ప్రతి ఒక్క ఇంటికి అవసరమైన క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్లు, బర్త్ సర్టిఫికేట్లు ఇవన్నీ ప్రతి ఇంటికి అవసరం లేని ఉండేవే ఉన్నాయి. ఇవి కావాలంటే చాలా కష్టపడి ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది, ఆన్లైన్లో పోవాల్సి వస్తుంది, చాలా ఇబ్బందిగా ఉండింది. జగనన్న ఏవే కానీ మహిళలు పిల్లలు ఇబ్బంది పడకూడదు ప్రతి దానికి అని ఇప్పుడు స్కూల్ టైం ఇప్పుడు అన్నీ అవసరమని జగనన్న సురక్ష కార్యక్రమంలో 9 సర్టిఫికేట్లు ఇవ్వడం ఇస్తూ ఉన్నారు. దాంట్లో మెయిన్గా క్యాస్టు, ఇన్కము అవి ఇస్తూ ఉన్నారు. మేము గడప గడప పోయినప్పుడు ఏం చెప్పారంటే కొన్ని సర్టిఫికేట్లు రాక మాకు పథకాలకు పెట్టుకునే అర్హత లేకపోయిందని బాధపడ్డారు. కాబట్టి ఇవన్నీ పెట్టారు జగనన్న. క్యాస్ట్ సర్టిఫికేట్లు 23వ వార్డులో 475 వచ్చాయి, ఇన్కమ్ సర్టిఫికేట్లు 556 వచ్చాయి, ఆధార్ మొబైల్ అప్డేట్ 20 చేశారు, మొత్తం 1051 వచ్చాయి. ఇంకా ఎవరైనా ఉంటే ఈరోజు సాయంత్రం వరకు ఈ ప్రోగ్రాం పెట్టి చేస్తూ ఉన్నారు. జగనన్న పెట్టిన ప్రోగ్రాం అన్నీ ఆడవాళ్ళకే ఇండ్లు కానీ ఏదైనా కానీ బటన్ నొక్కితే మహిళ అకౌంట్లో అంటే ఇట్లా ప్రోగ్రాంలకు వచ్చి ఆ బ్యాంకుల చుట్టూ మా ఆఫీసుల చుట్టూ మా లీడర్ల చుట్టూ తిరిగే పని లేకుండా డైరెక్ట్ వాళ్ళు బ్యాంకు మీద తెచ్చుకునేది పెట్టారు. జగనన్న మహిళలనే నమ్మారు. ఎవరు ఎన్ని మాటలన్నా రాష్ట్రం చెడ్డ రాష్ట్రాన్ని దివాళీ తీస్తున్నారు, ఎంత ప్రతిపక్షం ఎన్ని అన్నా కూడా ఆయన నమ్మింది, మహిళలు నమ్మి వేస్తున్నారు. ఎందుకంటే ఎంతో ఇదిగా మహిళలు నమ్మినారు. ఆయన చెప్పినట్లు 107 175 అని మహిళలతోనే ఉంది ఇదంతా. నేను మహిళలకు కూడా చెప్పాను ఈ విషయము. ఖచ్చితంగా ఎవరు ఎట్లున్నా కూడా మా మహిళలు మటుకు జగనన్న ఇండ్లు ఈ కష్టకాలంలో ఒక సెంటు ఇల్లు కానీ కట్టుకోవాలన్నా కొనాలన్నా చాలా 15-20 లక్షలు ఉంది సెంటు. ఇప్పుడు జగనన్న ఇచ్చిన కాలనీలో పోతే ఊర్లకు ఊర్లే రెడీ అయినాయి. అక్కడ కరెంటు కానీ రోడ్లు కానీ వాటర్ ఫెసిలిటీ కానీ బ్రహ్మాండంగా తయారు చేశారు. అవి చూస్తే నిజంగా ప్రతిపక్షానికి కుళ్ళుగా మాట్లాడతారు. ఒకప్పుడు ఏమన్నారు చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్రాన్ని తమిళనాడు కర్ణాటక ఏమంటారు శ్రీలంక అయ్యేస్తారని అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, మేము కూడా అన్నీ ఇస్తామంటున్నారు, మేము చేస్తే శ్రీలంక అయిపోయి అంత దివాళ ఇస్తుంది. వాళ్ళు ఎట్ట చేస్తారు, ఇన్నేళ్ళు చేయలేదు, వాళ్ళు చేయలేరు. వై నాట్ 175, వై నాట్ అంతే, 175కి 175 వస్తాయి. ఇంకా ఇక్కడ కడపలో అంజదనను అత్యధిక మెజార్టీతో, పోయినసారి కన్నా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ప్రతిపక్షానికి ఓట్లు లేకుండా డిపాజిట్ లేకుండా చేయాలని ఈ మీ ద్వారా ప్రజలందరికీ చెప్తున్నాను. వేంపల్లి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం మరియు శ్రీ వాసవి కళ్యాణ మండపం సంఘం నూతన అధ్యక్ష కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. సంఘం గౌరవాధ్యక్షులు పెనుపోలు రాఘవేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులుగా రాయవరం సురేంద్ర ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారికి సేవ చేయడమే తన ప్రధాన లక్ష్యమని, దేవస్థానం అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. అదేవిధంగా ఆయా కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడుగా దొంతు సుబ్బారావు, పచ్చిపుల్స్ మురళీకిషోర్, సెక్రటరీగా ఆరవేటి వెంకటేశ్వర్ల గుప్తా, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడుగా గోనుగుంట్ల హరికృష్ణ, ఉపాధ్యక్షులుగా పోలేపల్లి సుమన్, సెక్రటరీగా దొంతు సతీష్, ట్రెజరర్గా రాయవరం సురేష్ బాబులతో ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతన అధ్యక్షుడు రాయవరం సురేంద్ర ఏర్పాటు చేసిన విందును స్వీకరించారు. అలాగే రాత్రి అమ్మవారిశాలలో వాసవిమాత ప్రాకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ఇబ్బందులను గుర్తించి వారి విద్యాభివృద్ధికి తమ వంతుగా తోడ్పాటు అందించాలని ఎన్ఐసీఐ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను జూనియర్ కళాశాల విద్యార్థులకు అందించడంతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం ఎన్ఎస్యుఐ నాయకులు కడప నగరంలోని ఇంటర్మీడియట్ ప్రాంతీయ సంయుక్త సంచాలకుల కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పాలకులు జూనియర్ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించి వారిని అన్ని విధాలా ఆదుకున్నారన్నారు. అయితే ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకుండా పేద విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల్లో చేరి లక్షలాది రూపాయల ఫీజులు కట్టి దారుణంగా మూసపోతున్నా పట్టించుకునే నాథుడే లేరన్నారు. జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించి ఆదుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఇవాళ జూనియర్ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పాఠ్యపుస్తకాలు ఇవ్వాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ టీడీపీ ప్రభుత్వంలో కానీ పాఠ్యపుస్తకాలను జూనియర్ కళాశాలలోకి ఇచ్చి పేద విద్యార్థులను ఆదుకునేవారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఇవాళ కడప జిల్లా వాసి అయినా కూడా ఇంతవరకు కూడా ఏ ఒక్క విద్యార్థినికి ఏ ఒక్క పాఠ్యపుస్తకం ఇవ్వని పుణ్యాన ఉన్నారు ఇవాళ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఇవాళ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు అయితే కానీ ఇవాళ చూచి చూడటం ఉండడం చాలా దుర్మార్గం, చాలా సిగ్గుచేడుతున్నాం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా నారాయణ, చైతన్య ఇలాంటి కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులు వేలకు ఫీజులు కట్టి ఇవాళ దారుణంగా మోసపోతున్నారు. అంతేకాకుండా ఏ ఒక్క ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కానీ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో కానీ ఎటువంటి మౌలిక వసతులు కూడా లేవు. ఇవాళ సీఎం గారు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. మొన్న కడప జిల్లాకు వచ్చారు కానీ పూర్తిగా శంకుస్థాపనలే తప్ప ఏ ఒక్క అభివృద్ధి కూడా చేయడము దుర్మార్గము, దారుణము. ఇవాళ వెంటనే ఎన్ఎస్సీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వానికి, ఈ శంకుస్థాపన ముఖ్యమంత్రికి. అది త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలలో ఉన్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించకపోతే కలెక్టరేట్ ముట్టడి చేస్తాం. అంతేకాకుండా తాళేపల్లి క్యాంపస్ను ఎన్ఎస్సీ ఆధ్వర్యంలో ముట్టడి చేస్తామని ఇవాళ హెచ్చరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం లభించాలన్న ఉద్దేశంతోనే క్రమం తప్పకుండా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దిశానిర్దేశం. ప్రభుత్వ సేవలన్నీ ప్రజల ముంగిటికి తీసుకొచ్చి అందించేందుకే జగనన్న సురక్ష కార్యక్రమం అమలు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా వెల్లడి. ప్రొద్దుటూరు మండలం కానపల్లె ఎస్సీ కాలనీలో ఓ వ్యక్తి గుర్తు కోసి దారుణంగా హత్య చేసిన ప్రత్యర్థులు, సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అడిషనల్ ఎస్పీ ప్రేరణ్ కుమార్, ఇతర పోలీసు అధికారులు. సిటీ కేబుల్ సిపిసి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.